श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/8/2023 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాలాభము, ఉద్యోగ లాభం, బ్యాక్లాగ్స్తో సహా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కూడా మీకు అనుకూలాన్ని కలిగిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ధన సహాయం చేయడం, ధన సహాయం స్వీకరించడం, ఈ కోర్టు వివాదాల సమస్య పోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, మానసిక శారీరక ప్రశాంతత పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనందాది యోగాలు. వ్యాపారపరంగా అభివృద్ధి బాగా ఉంది. అలాగే రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఆనందకరమైనటువంటి ప్రయాణం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, పెట్రోలియం బేకరీ నిర్పదానికి, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభం. మత్స్యకారులకి మత్స్యంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట సానుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పండుగ పండించే వారికి లాభాలు, స్వర్ణకార వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ల వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా సాలిడ్ జర్నలిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. తప్పకుండా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనధాన్య వృత్తి ఉద్యోగాలు అభివృద్ధి పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 1 అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీరు ప్రయత్నాన్ని చేయవచ్చును, తప్పక విదేశాలకు వెళ్ళవచ్చు. రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, మిత్రుల సహకారం వల్ల విదేశయానం, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సోదరుల మైత్రి వల్ల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, దర్శక నిర్మాతలకి నటులకి గొప్ప అవకాశాలు అందుకోవడం, స్వదేశంలో విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, ప్రశాంతమైన జీవనం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం, వ్యాపారపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఇక ఆర్థిక విషయాలు చూసుకుంటే రుణ విమోచనం తప్పకుండా కలగబోతుంది, రావలసిన ధనం చేతికి అవుతుంది, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటుంది, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి బాగా ఉండడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన వ్యాపారంలో కానీ, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మగరం, టైల్స్ టైర్ల వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కానీ అద్భుతమైన అవకాశాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం బ్రహ్మాండంగా ఉంటుంది, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్యంపద, రొయ్యలు, చేపలతులకు అభివృద్ధి, అలాగే రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు పనిచేయడం లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీపై అభివృద్ధి పొందుకోవడం, ప్రశాంతమైన ప్రయాణం, విదేశీ ప్రయాణం, స్వదేశీ ప్రయాణం చాలా అనుకూలంగా, చాలా బ్రహ్మాండంగా శుభయోగాలు పొందుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా సాటి జర్నలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అదృష్టం చెప్పవచ్చు, వీసా సంబంధమైనటువంటి సౌలభ్యాలు కూడా పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. గత వారం ఏదైనా ప్రాంగ నియామకాలు, ఇంటర్వ్యూలు జరిగి ఉంటే ఈరోజు మీకు నియామక పత్రాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాడుతనం, అపహాస్యం, అనవసర హాస్యం, ఇతరుల మీద ఆధారపడడం వల్ల వ్యాపార నష్టం, విద్యా నష్టం, భాగస్వామి వ్యాపారం మోసం చేసే అవకాశం, లేనిపోని అవరోధాలు, అవమానాలు, మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగిస్తుంది, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు, జల విహారాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, అనవసరమైనటువంటి
ప్రయాణాలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. చెప్పుడు మాట వినకండి. కుటుంబ వ్యవస్థలో అనవసరంగా చీలికలు తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. ప్రేయసి ప్రియుల వల్ల నష్టము అవమానాలు. విద్యార్థులు ప్రేమ కలాపాల్లో మునితేలడం వల్ల, జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ధన నష్టం, వ్యవహార భంగం, లేనిపోని అవాంతరాలు సృష్టించుకోవడం. ఈరోజు మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కానీ, ఇతరులకు ధనం అప్పుగా ఇవ్వడం వల్ల కానీ, లేదా బ్యాంకు సంబంధించిన రుణాలు తీసుకోవడం వల్ల కానీ, మధ్యవర్తిత్వం చేయడం వల్ల కానీ, లాటరీలు చూడడం వల్ల కానీ ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకపోవడం వల్ల మీకు ధన నష్టము, వ్యవహార భంగము, అవమానాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ సమస్యకు పరిష్కారం భగవద్గీత పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్నం చేయండి. ఇక మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలతల వారికి ఇబ్బందులు, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ స్టూ పరిశ్రమలో కానీ, రైతందరికీ పంట నష్టం కానీ, లేదా పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులు అనారోగ్యాన్ని పొందుకోవడం కానీ జరగబోతోంది. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్త ఉండాలి. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. జాగ్రత్త. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, తోలు పరిశ్రమల్లో నష్టము, అవమానం. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని నష్టం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ నుండి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. సినిమా రంగ వ్యాపార నష్టం. కళాకారులు కీలక గమనాలు. రాజకీయ రంగంలో ఇబ్బందులు. లేనిపోని అవాంతరాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి నష్టం. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా మెసేజ్లు పంపించేసి మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. స్వర్ణకార వ్యాపారస్తుడు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండి రాశి వారి నిమిత్తం కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు పాటించండి. ఈ రాశివారికి ఉదయం 7:02 నుంచి 8:16 వరకు, తిరిగి 9:50 నుంచి 10:47 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకుపచ్చ వస్త్రాలు, నలుపు వస్త్రాలు, తెలుపు రంగు వస్త్రాలు ధరించకుండా ఉండండి. అలాగే వీరికి 3 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. వివాహ సంబంధ అనుకూలత. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. వివాహం గురించి నిశ్చితాంబలాలు కానీ, ఏదైనా మంచి తేదీలు కానీ, అటువంటి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, అటువంటి చర్చలు జరిగే అవకాశం. కుటుంబ సభ్యులతో మమేకం అవ్వడం, అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం పొందుకోవడం, లేదా ఇంట్లో పెళ్లి సందడి కానీ, లేదా ఇతరత్ర సంతాన సంబంధ భారసాల సందడి కానీ, షష్ఠిపూర్తి మహోత్సవాలు కానీ లాంటివి జరిగే అవకాశం ఉంది. అందులో మీరు ఆనందాన్ని పొందుకుంటారు. చాలా మంచి అనుకూలత. మిత్రుల సహకారం, సోదరుల సహకారం, ఆస్తి పంపకాల అనుకూలత, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు, విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, విదేశాల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యాలాభం, విదేశాల్లో నూతన గృహ నిర్మాణ యోగం, గృహప్రవేశ యోగం కనబడుతోంది. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అనుకూలమైన బాంధవ్యాలు ఉంటాయి. పిల్లల వల్ల శుభయోగాలు. పిల్లల వల్ల తప్పకుండా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో కలిసి రావడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ వ్యాపారం, పెట్రోలియం బేకరీ నిర్పదాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారాలు కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కానీ, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కానీ అనుకూలత. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారాలు మంచి లాభాలు పొందుకోవచ్చు. సన్నకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ల వ్యాపారంలోనూ, నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఆనంద యోగాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, ఆదరణ. రైతందరికి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు తెల వారికి అనుకూలత. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, ఆవేశం ఉంటుంది. ఆవేశానికి అర్థం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీకు విద్యాపరమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతుంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందుకునే నిమిత్తం చేస్తున్న ప్రయత్నం కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, క్యాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్నటువంటి ఉద్యోగ సంబంధ విషయాలు కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి జరగబోయేటువంటి పరీక్షల్లో
మంచి ఉన్నత స్థాయి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి పరీక్షల్లో కూడా ఈ యొక్క రాశి వారు రాసిన పరీక్షల్లో ఉన్నత స్థాయి ర్యాంకు పొందుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి ఉత్తీర్ణత శాతం కూడా కనబడుతోంది. తప్పకుండా మీరు విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చును. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో అనుకూలతలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదారులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా శారీ ధనిష్ల వారికి లాభం, ఆనందయోగం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు చెబుద అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, రైతన్నలకి పంట సానుకూలత, అలాగే ఎల్ఐసి మెడికల్ గృహమణి జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద అధియోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని కానీ, వస్తువును కానీ, వ్యక్తులను కానీ, గౌరవాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడతారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, మంచి మాటకారితనం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, బ్యాంక్ లావాదేవీ లాభాలు పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ స్టూ పరిశ్రమలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగితర మెనీ వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, సినిమా రంగ వ్యాపారంలో, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపదలకు అభివృద్ధి, రైతన్నలకి పంట సానుకూలత, పూలు పలుకుల పని లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, ఆనందయోగం. తప్పకుండా మీరు అనుకునేది సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటుకి ఉద్యోగంలో బదిలీలు, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగానికి మీరు ఈరోజు ఆర్జీ పెట్టవచ్చు, అంటే అప్లికేషన్ పెట్టండి. తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, వాణిజ్య పన్నుల శాఖ మరియు సబ్ రిజిస్టర్ ఆఫీసులలో, కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో తప్పకుండా మీకు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. తప్పకుండా అందులో మీరు అప్లై చేయండి. తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ ప్రస్థానంలో ఎదుగుదల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనెపదార్లకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, వ్యాయామ సంబంధ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం. వ్యాపార భాగస్వామ్యత అనుకూలతలు, వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించగలిగే అవకాశం. అనేక రకాల వ్యాపార అభివృద్ధి, ధనయోగము, కార్యలాభము, కృత్రిమ లేదా సహజమైన సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి చాలా అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు, ఆనందకరమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకునేది సాధ్యమే అవకాశం. వాక్చాతుర్యంతో ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవడం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అదృష్టం చెప్పవచ్చు. సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా ధనయోగం, అద్భుతమైనటువంటి వ్యక్తులతో పరిచయం,
సినిమా రంగంలో వ్యాపార లాభం నిర్మాతలకు దర్శకులకు నటీనటులకు బుల్లితెర నటులకూడా వెండితెరమే నటించగలిగే అవకాశాలు నృత్య సంగీత దర్శకులకు లాభాలు పొందుకోవడం సినిమా రంగంలో మంచి అభివృద్ధి ఇవాళనో లేదా నిన్నమొన్నేమైనా మీ సినిమా విడుదలైతే మంచి ప్రయోజనాన్ని ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు తప్పకుండా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది ఇందులో సందేహం లేదు కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి రాజకీయ రంగంలో ఎదుగుదల ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి రుణ విమోచనం రోగ నాశనం రావాల్సిన ధనం రప్పించుకోవడం బ్యాంకు లావాదేవీల లాభాలు పొందుకోవడం ఇవ్వాల్సిన రుణాలను తీర్చేసుకోవడం విద్యార్థుల విద్యాలాభం పోటీ పరీక్షల్లో నెగటివ్ పరీక్షల విజయం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల్లో తప్పక స్థిర నివాస యోగ్యత పొందుకుంటారు H1B వీసాలు గ్రీన్ కార్డు పొందుకునే అవకాశాలు ఉన్నాయి మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ పెట్రోలియం బేకరీ నిలుపుదాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపు బాణసంత గర్మగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలేమో గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగాలు తప్పకుండా మీకు అనుకున్నటువంటి ఆర్థిక విషయాలు వెసులుబాటు ఉద్యోగ లాభం విద్యాలాభం రోగనాశనాన్ని పొందుకోవడం రుణ విమోచనాన్ని పొందుకోవడం పెద్దవారి మాట వినడం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పబోతోంది మత్స్యకాలకు మత్స్య సంపద రుజులు చేపదలకు అభివృద్ధి ఈవెంట్ మీద వారికి బోర్ బాగుతూ వారికి చాలా మంచి లాభాలు పాడి పరిశ్రమ పౌరుడు అభివృద్ధి రైతన్నలకి పంట లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత ఆనందయోగం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి ధనయోగము వస్త్ర సువర్ణాభరణ ప్రాప్తి శుభకార్య నిర్వహణ మాట తీరుతో అందరూ ఆకట్టుకోవడం 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ గృహప్రవేశ యోగ్యత విదేశాల్లో గ్రీన్ కార్డ్ పిఆర్ H1B వీసాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు కళాకారుల క్రీడకు అభివృద్ధి రాజకీయ రంగంలో ఎదుగుదల సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల ఆధారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి లాభం తప్పకుండా ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లలో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి లాభాలు పొందుకోవడం మత్స్యకారులకి వచ్చి సంపద రొజలు చేపల వారికి అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంత కర్మగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలేమో గ్యాస్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మైనింగ్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు రోగనాశం రుణ విమోచనం విద్యాలాభం ఉద్యోగ లాభం నర్సరీ తోటలు పూజాదుల వ్యాపారంలోను సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అదృష్టం వస్తులాభం వాహనయోగం విద్యాలాభం ఉద్యోగ లాభం స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలత ఆనందాది యోగాలు తప్పకుండా మీరు అనుకున్న సాధ్య అవకాశాలు బలం కనబడుతున్నాయి ఈ రాశిలో ఎంత అనుకూలంగా ఉంటుంది వీరికి 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి ప్రశాంతమైన జీవనం అధిక ధనయోగం ఉన్నత విద్యాలాభం విదేశాల విద్యాప్రాప్తి గురించి వచ్చే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి ఆధారపడవచ్చు శుభవార్త వినవచ్చు అలాగే పోటీ పరీక్షలు ఎక్కడైన పరీక్షలు కానీ విజయం ఖాయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు విదేశాన్ని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు ఆత్మీయుల కలయిక అన్యోన్య దాంపత్యం అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ప్రేయసి ప్రేమ సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యూనత కళాకళ క్రీడకు అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గురిమణి జంటకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఆనందయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వస్తువాహన సౌలభ్యం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి స్వర్ణకర వ్యాపారత్తులకి లాభాలు పొందుకోవచ్చు గత వారంలో ప్రాంగ నియామకాలు జరుగుంటే ఈరోజు మీకు అటువంటి వాటి నుంచి మీకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగ లాభం
ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, ప్రేయసిపిల్ల పెద్ద లింగీకరణతో కట్టబడడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంతి కర్మగ్రహం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపల అభివృద్ధి, రైతులందరికీ పంట సానుకూలత, పూలు పళ్ళు కూడా పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకునేది సాధ్యం కలిగే శుభయోగం, ధన ధాన్య యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి కొత్తగా ఏదైనా వ్యవసాయ క్షేత్రాన్ని కానీ, వస్తువు కానీ, విలువైన బహుమానం అందుకోవడం కానీ లాంటివి జరుగుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాశి ఇది ఒకటి. బాబోయ్ భయపెట్టాడు మళ్ళీ అని కంగారు పడకండి. ముఖ్యంగా మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈరోజు మీకు జరగబోయేటువంటి వాహన ప్రమాదాలు కానీ, ఆర్థిక నష్టాలు కానీ, విద్యా సంబంధ నష్టాలు కానీ, లేదా ఇతరుల వల్ల వచ్చేటువంటి అవమానాలు కానీ, కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి బంధాలు తెగిపోకుండా ఉండడానికి ప్రయోజనం కానీ ఈ యొక్క పారాయణాల వల్ల మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇటువంటి పారాయణ చేయండి. దీనివల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది, నమ్మండి. లేదా ఈరోజు మొత్తం కూడా మీకు నష్టము, కష్టము, అవమానము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టము, లంచగొండలుగా పట్టుబడడం, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా ప్రపంచంలో వ్యాపార నష్టం, భాగస్వామి వ్యాపారంతో ఇబ్బందులు, కన్సల్టెన్స్ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి నష్టము, తప్పుడు వార్త వచ్చే అవకాశం, భార్యాభర్తల మధ్య వేరొక వ్యక్తి జోక్యం, ప్రేసిపుల మధ్య తప్పుడు సమాచారం, ఈ ప్రేమ కలాపాల వల్ల విద్యా సంబంధ నష్టాన్ని పొందుకోవడం, మధ్యవర్తిగా సంతకాలు పెట్టడం అది భవిష్యత్తుకి మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మధ్యవర్తిగా సంతకాలు పెట్టకండి. చిట్ ఫండ్ ఫైనాన్స్ వంటి వ్యాపారాలు జాగ్రత్త చూసుకోండి. ఇతరుల మీద అధికంగా ఆధారపడకండి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. పక్కవాడదాన్ని చూసి రాయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచమని బిచ్చమెత్తుకోకండి. అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ వస్త్రాలు కానీ, మీ వస్తువు కానీ, మీ వాహనం కానీ ఎవరికి ఇవ్వకండి. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. రాజకీయ నాయకులకి అవమానాలు బాగా ఉన్నాయి. పార్టీ మార్పులు మీకు మంచిది కాదు విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను కర్మాగారాల్లో కార్మిక శోధనలకి ప్రమాదం, సిమెంట్ ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి కర్మగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం. చాలా అప్రమత్తంగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. అలాగే తప్పుడు సమాచారం తీసుకొని హడావుడిగా కోపాన్ని ప్రదర్శించకండి, నష్టాన్ని పొందుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి చూడడం వల్ల ధర నష్టాన్ని పొందుకోవడం. విదేశీ ప్రయాణం కానీ, స్వదేశీ ప్రయాణం కానీ మంచిది కాదు. తీర్థయాత్రలు ప్రమాదం కలిగిస్తాయి. విహారయాత్రలు మీకు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగిస్తాయి. జల విహారాలకు అసలు వెళ్ళకండి. ఏదేమైన రోజు మీకు చేనేత, వస్త్ర, దర్జీపరిచేవారు, కళాకారులకు, క్రీడాకారులకి, అలాగే పెట్రోలియం, బేకరీ ఉన్నతపదాలకి, నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి తీవ్రమైన నష్టాలు పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. అనుకోనటువంటి వ్యాపార, విద్యా, ఉద్యోగ వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు చేపలకు ఇబ్బంది. రైతులకి పంట నష్టం. పూలు పళ్ళు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహిణి జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టం, ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, అలాగే దుర్గాదేవి పారాయణం చేసుకోవడం, అమ్మవారి దేవాలయంలో మీకు వీలైతే చండి హోమంలో పాల్పంచుకోండి, లేదా చండి హోమాన్ని మీ ఇంటి దగ్గర చేయించుకోండి, లేదు దుర్గా అష్టోత్తరం చదువుకోండి. 10 మందికి అన్నదానం చేసే అవకాశం ఉన్నదానం చేయండి, లేదా ధ్యానదానం చేయండి. కొన్ని 100 మందికి, 1000 మందికి అన్నదానం, వస్త్రదానం, సువర్ణదానం చేస్తున్నట్టుగా ధ్యానం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 9:34 నుంచి 10:27 వరకు, తిరిగి 12:31 నుంచి 2:06 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే వీరికి 9:02 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, వ్యాపారపరమైన అభివృద్ధి,
ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ సినిమా రంగ వ్యాపారంలోనూ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు లాభం నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు కళాకారుల క్రీడ అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి అనుకూలత ఆర్థిక విషయ వెసులుబాటు బాగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ లాభం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి తప్పకుండా మీకు ఆర్థిక అభివృద్ధి ఆనంద యోగాలు ప్రశాంతత ఎల్ఐసి మెడికల్ గృహిణి జట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ ఆనంద యోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనప్రాప్తి ఖాయం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెన అదృష్టం చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.